వెల్కమ్ బ్యాక్. అసలు డాక్టర్, ఫ్యాట్ అనేది బాడీలో ఎందుకు పెరిగిపోతుంది? అంటే ఫ్యాట్ బాడీలో ఇంటర్నల్ మెకానిజం ఏమి ఉండదు ఫ్యాట్ ప్రొడ్యూస్ చేయడానికి. మనం ఏం తింటామో దానివల్లనే ఎక్సెస్ అయితే అది ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. మనం నార్మల్ ఎంత కావాలో అది తింటే మనకు క్యాలరీ బర్నింగ్కి యూజ్ అవుతుంది. అయితే టిల్ మనం ఎక్సెస్లో తీసుకోకపోతే ఫ్యాట్ బాడీలో డిపాజిట్ ఎప్పుడు అవ్వదు. సో మనం ఏం తింటున్నామో అదే ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. మరి జెనెటికల్గా వస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అనేది ఏమీ చేయరు, బట్ జెనెటికల్ జీన్స్ వల్ల వాళ్ళు లావ్ అవుతూ ఉంటారు. దాన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే అది ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమైనా తింటే తొందరగా డైజెస్ట్ అవ్వదు, దానివల్ల కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ప్లస్ థిన్ ఉండే వాళ్ళకి ఎక్కువైనా తీసుకుంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండే వల్ల అన్నీ మొబలైజ్ అయిపోతాను అనమాట. అయితే వాళ్ళు క్యాలరీస్ అంటే ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటారు, ఎందుకంటే ఎంతైనా తింటే అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది క్యాలరీస్లో. అయితే దానికి ఏం చేస్తారంటే ఈ ట్రీట్మెంట్ వల్ల మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే న్యాచురల్గా మన మెటబాలిక్ రేట్ బై బర్త్ తక్కువ ఉంటే కూడా ఆ మెటబాలిక్ రేట్ పెరగడం అనేది కూడా ఉంటుంది అనమాట. అయితే దానివల్ల ఏమవుతుంది, ఒక్కసారి మెటబాలిక్ రేట్ వాళ్ళది ఇంక్రీజ్ అయిపోతే లేటర్ ఆన్ కూడా వాళ్ళకి ఏమైనా ఎక్కువ కూడా ఎప్పుడు ఒకసారి తింటే అది తొందరగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట క్యాలరీస్లో. ఆ ఫుడ్ ఎక్కువ టైం స్టమక్లో ఉండడం అలాంటివి ప్రాబ్లమ్ ఉంటాయి. జనరల్గా అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఒక్కటేసారి తినే బదులు ఒక 2 అవర్స్కి కొంచెం కొంచెం తింటూ ఉండాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత కొంచెం స్నాక్స్ తినేసి, లంచ్ దాని తర్వాత ఇంకా 2 అవర్స్ తర్వాత ఒక కొంచెం స్నాక్స్, అయితే 5 to 6 టైమ్స్ తింటే వాళ్ళకి ఫ్యాట్ కన్వర్జన్ అనేది తక్కువ అయిపోతుంది. ఓకే. అలా ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కటేసారి ఎక్కువ తిని మొత్తం స్టార్వింగ్ చేస్తే ఆ టైంలో ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. నెక్స్ట్ వెంకటేశ్వర్లు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. హలో, సౌండ్ పోతుంది. హలో హలో, చెప్పండి. బరువు తగ్గాలండి, వెయిట్ లాస్ కావాలని అడుగుతున్నా. ఓకే, అంటే ఎంత ఎక్సెస్ వెయిట్ ఉంది? అవునండి అవునండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ ఉన్నారు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, క్వశ్చనింగ్ వేస్తున్నారు, ఆన్సర్ ఇవ్వండి. ఎన్ని కేజీస్ ఉన్నాయి తెలుసా మీకు? అంటే మీ బరువు ఎంత ఉంది ఇప్పుడు? హలో, మీ బరువు ఎంత ఉందండి ఇప్పుడు? హలో, ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారండి? 80 కేజీలు ఉన్నామండి. 80 కిలోస్ ఉన్నారు. ఓకే, అయితే ఒక 10 కేజీస్ అయినా తగ్గాలండి మీరు. 80 కేజీలు ఉన్నాండి. 80 కేజీస్ ఉన్నాయి. ఓకే ఓకే, అయితే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి మీరు. ఒక 2 to 3 మంత్స్ పడుతుంది ఒక 10 కేజీస్ తగ్గడానికి. ఓకే. నెక్స్ట్ షకీనా ఉన్నారు. షకీనా గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటి? హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు డెలివరీ అయ్యి 9 మంత్స్ అయింది. నార్మల్ డెలివరీనా సిజేరియనా? హలో, నార్మల్ డెలివరీనా సిజేరియనా? సిజేరియన్ అయిందండి. సిజేరియన్ అయిందా? 9 మంత్స్ అయిందా అయ్యి? 9 మంత్స్ కంప్లీట్ అయిందండి. అయితే నా వెయిట్ డెలివరీకి ముందు 60 అలా ఉండేది, ఇప్పుడు 80 కేజీస్ అయిపోయాను. ఓకే, అయితే ఇప్పుడు నేను స్లిమ్మింగ్ థెరపీకి రావచ్చా, అట్లా డైట్ చేయొచ్చా? మీరు 3 మంత్స్ తర్వాతనే సిజేరియన్ తర్వాత 3 మంత్స్ తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి, ఏం హార్మ్ ఉండదు. అయితే ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 9 మంత్స్ అయింది కదా, అట్లీస్ట్ 20 కేజీస్ వరకు తగ్గాలి మీరు. అయితే ఒక 4-5 మంత్స్ టైం ఉంటే మీ దగ్గర ఒకసారి వచ్చి కన్సల్ట్ చేస్తే మీరు తగ్గచ్చు వెయిట్. ఓకే, చాలామంది ఫిగర్ షేప్ కావాలని అనుకుంటారు, సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే వాళ్ళకి మెయిన్లీ థెరపీ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా వాళ్ళకి తగ్గే రిక్వైర్మెంట్ ఉండదు. అయితే ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందో ఆ ఏరియాకి స్పెషల్లీ ఫిగర్ కరెక్షన్ అనేది ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అది 1.5 అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది, వీక్లీ 2x తీసుకోవాల్సింది ఉంటుంది వాళ్ళకి. రైట్. జనరల్గా సన్నం అవ్వడానికి ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది, డ్యూరేషన్ ఎంత టైం? డిపెండ్ అవుతుందండి, ఇప్పుడు ఎన్ని కేజీస్ తగ్గాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 5 కేజీస్ ఇన్ అ మంత్ సేఫ్ వెయిట్ లాస్ అంటారు. ఓకే, అయితే దాన్ని బట్టి ఉంటుంది అనమాట క్యాల్కులేషన్. 5 కేజీస్ కన్నా ఎక్కువ ఒక మంత్లో తగ్గద్దు, దట్ ఈస్
కన్సిడర్డ్ అన్సేఫ్ వెయిట్ లాస్, అంటే సైంటిఫికలీ నాట్ కరెక్ట్ వెయిట్ లాస్ అనమాట. అయితే అలాగే 10 కేజీస్ ఒక 2 మంత్స్లో తగ్గచ్చు, సో దట్ ఈస్ సేఫ్ వెయిట్ లాస్ అనమాట. నెక్స్ట్ విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడండి. హలో. హలో మేడం. ఆ సార్ చెప్పండి. ఓకే. వెయిట్ తగ్గడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే ఓవరాల్ గా వెయిట్ లాస్ అనేది అక్కర్లేదంటే అది వెయిట్ లాస్ అవ్వదు, ఓన్లీ ఇంచ్ లాస్ అవుతుంది మీకు టమ్మీ ఏరియా నుంచి. అంటే మీకు ఎన్ని ఇంచెస్ కావాలో 2 ఇంచెస్, 3 ఇంచెస్ అలా క్యాల్కులేట్ చేసి ఓన్లీ ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ హరిప్రసాద్ ఉన్నారు. హరిప్రసాద్ గారు మాట్లాడండి. హలో. హలో. ఆ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. నేను 8 కేజీస్ ఉన్నా మేడం. ఓకే. హలో. ఆ చెప్పండి. నా హైట్ వచ్చేసి 5.6 అండి. ఓకే. నేను 82 కేజీస్ ఉన్నా మేడం. ఓకే. ఓన్లీ నాకు వచ్చేసి కొంచెం పట్టను, కొంచెం అడుగు దగ్గర ఎక్కువ ఉంది. ఓకే. కానీ వెయిట్ కూడా కొంచెం ఎక్సెసే ఉంది, ఒక 5 కేజీస్ అయినా తగ్గాలి, ప్లస్ వేస్ట్ లైన్ రిడక్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే 82 కేజీస్ అండ్ 5.6 హైట్ అంటే ఒక 5-6 కేజీస్ అయినా అట్లీస్ట్ తగ్గాలి. ఓకే. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ షేపబుల్ వచ్చిన తర్వాత మళ్ళీ గెయిన్ అయ్యే అవకాశం, అయితే ఆ షేప్ పాడయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా, ఎంతవరకు ఉంటుంది? అలా 99% అయితే ఉండదు. కానీ ఇఫ్ యూ థింక్ డైలీ పార్టీ చేయాలి దాని తర్వాత జస్ట్ బికాజ్ వెయిట్ లాస్ అయిపోయింది, ఇప్పుడు షేప్లో ఉన్నామంటే దట్ ఈస్ రాంగ్ అనమాట. ఇప్పుడు మనం తినేది ఎలాగైనా బాడీలో ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది డైలీ ఎక్సెస్ తింటే. అదే మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే, ఎప్పుడైనా ఒకసారి మ్యారేజ్కి ఫంక్షన్స్కి అలా వెళ్తే మెయింటైన్ ఉంటుంది ఫర్ ద లైఫ్ టైమ్ అనమాట. తర్వాత ఎప్పుడు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాం. నెక్స్ట్ లక్ష్మీ కుమారి ఉన్నారు. లక్ష్మీ కుమారి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. ఆ చెప్పండి. హలో చెప్పండి. హలో. ఆ చెప్పండి, వినిపిస్తుందండి చెప్పండి. మేడం నాకు సిజేరియన్ అయిపోయి 9 ఇయర్స్ అవుతుంది మేడం. సిజేరియన్ అయి 9 ఇయర్స్. ఓకే చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటో. అయితే నాకు కొంచెం స్టమక్ అప్పటి నుంచి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. స్కిన్ లూజ్ ఉందా అండి? హలో. చెప్పండి మేడం. ఆ స్కిన్ చాలా లూజ్ ఉందా? ఏమండి? స్కిన్ లూజ్ అనిపిస్తుందా మీకు? చెప్పండి. మీ స్కిన్ లూజ్ అయిందా అని అడుగుతున్నారు. రైట్ చెప్పండి. ఓకే, మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు అండి. 9 ఇయర్స్ అయిపోయింది కదా సిజేరియన్ అయ్యి, అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. వేస్ట్ లైన్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట మీకు. ఫిగర్ కరెక్షన్ అంటే దాంట్లో ఇంచ్ లాస్ అవుతుంది, ప్లస్ మీకు టైట్నింగ్ స్కిన్ అవుతుంది అనమాట. ఓకే. చాలా లావుగా ఉండి సన్నమైనప్పుడు నార్మల్గానే స్కిన్ కాస్త వదులు కావడం, లూజ్ కావడం, దట్ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో మీ ట్రీట్మెంట్లోనే, అంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడే ఇది కూడా ఇస్తారా మీరు, అంటే స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఆ టైట్నింగ్ కానీ ఎట్లా చేస్తారు? కరెక్ట్. అంటే జనరల్గా ఈ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 15-20 కేజీస్ తీసుకునే వాళ్ళకి టైట్నింగ్ అనేది దాంతో సైమల్టేనియస్లీ ఇస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు 2 కేజీస్ తగ్గిన తర్వాత ఒక టైట్నింగ్ సిట్టింగ్ అలా ప్లాన్ చేస్తూ ఉంటాం. దాంతో ఏమవుతుందంటే ఎన్ని కేజీస్ అయినా తగ్గితే కూడా వాళ్ళ స్కిన్ లూజ్ అయినట్టు, లేకపోతే ఎవరైనా చూస్తే తెలియదు వాళ్ళకి ముందు 20 కేజీస్ ఎక్సెస్ ఉన్నారు, ఇలా స్కిన్ లూజ్ అవ్వడం, సాగింగ్ అవ్వడం అలాంటిది అస్సలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి సార్. హలో. సార్ చెప్పండి. హలో. మేడం నా వెయిట్ 75 కేజీస్ మేడం. నా వెయిట్ ఓకే. నా హైట్ 5.5 మేడం. ఓకే. నా ఏజ్ 34 మేడం. ఓకే. వెయిట్ ఎంత? 72 కేజీసా?
ఒక 3-4 కేజీస్ తగ్గచ్చండి మీరు 4-5 కేజీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీరు ఒక 1-1.5 మంత్ టైం పడుతుంది ప్రాపర్గా వెయిట్ లాస్ అవుతుంది ప్లస్ మీకు ఏదైనా ఏరియాలో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కూడా అది కూడా మొబిలైజ్ అయిపోతుంది అన్నమాట రైట్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో మనం చూసినప్పుడు ఒకేసారి అబ్డామినల్ అంతా స్ట్రెచ్ అయ్యి మళ్ళా మామూలుగా రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏదైనా సిజియర్ అని అయినప్పుడు ఆ స్ట్రెచ్ అంతా తగ్గిపోవడం నార్మల్ స్కిన్కి రాదు సో ఆ టైంలో ఎట్లా ఉంటుంది ధర్మయ్య గారు లైన్లోకి వచ్చారు మాట్లాడింది డిస్కస్ చేద్దాం ధర్మయ్య గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి నేను 5-11 హైట్ ఉంటా 105 కేజీలు ఉంటా ఓకే హలో చెప్పండి వినిపిస్తుందండి అమ్మా 105 కేజీలు ఉన్నా ఓకే వెయిట్ తగ్గాలి ఎట్లా ఏమని చెప్పండి హైట్ ఎంత ఉంది మీకు ఏమైనా ఐడియా ఉందా 511 అమ్మా అయితే తీసుకోవచ్చండి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ముందు ఒక 10-15 కేజీస్ స్టార్ట్ చేసి ఆ 10-15 కేజీస్ తగ్గిన తర్వాత ఇంకా యాడప్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒక 3-4 మంత్స్ టైం పడుతుంది ప్లస్ మీరు ఒకరోజు వదిలేసి ఒకరోజు ట్రీట్మెంట్ కోసం 1 అవర్ కోసం రావాల్సింది ఉంటుంది అనమాట పోస్ట్ ప్రెగ్నెన్సీ గురించి అది ఎలా ఉంటుందంటే సిజేరియన్ తర్వాత జనరల్గా సర్జికల్ ప్రొసీజర్ ఉండే వల్ల అంటే మసాజెస్ అలాంటివి జనరల్గా అవాయిడ్ చేస్తారు ఎనీ విమెన్ ఆ టైంలో అంత స్ట్రైక్ అవ్వదు ఇప్పుడు స్కిన్ లూజ్ అయిందని అలాంటివి అయితే చాలా లూజ్ అయిపోతుంది ప్లస్ స్ట్రెచ్ మార్క్స్ అలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి ఆ టైం పీరియడ్లో అంటే ఎంత తొందరగా అంత మంచిగా ఉంటుంది అన్నమాట ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకుంటే ఒక 3 మంత్స్ అయిన తర్వాత సిజేరియన్ అయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట స్పెసిఫిక్గా మసాజెస్ ఎక్కువ తీసుకోవాలి ఆ టైంలో ప్లస్ టైటనింగ్ దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎంత లూజ్ అయిందో మొత్తం అది కరెక్ట్ అయిపోతుంది ప్లస్ స్ట్రెచ్ మార్క్స్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది అది అప్పటికప్పుడే రిమూవ్ చేయొచ్చు కానీ అదే 7-8 ఇయర్స్ అయినాయి అంటే సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి అన్నమాట పోతాయి కానీ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి దానికి ఓకే అండి నెక్స్ట్ రేణుక ఉన్నారు రేణుక గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో చెప్పండి హలో రేణుక గారు చెప్పండి రేణుక గారు చెప్పండి హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి హలో చెప్పండి రైట్ కాల్ డిస్కనెక్ట్ అయిందండి డ్యూరేషన్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు డైట్ ఎట్లా ఫాలో అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు మీరు ఇచ్చిన డైట్ వాళ్ళు తీసుకోవాలి అంటే నార్మల్గా వాళ్ళు ఏమైతే తీసుకుంటున్నారో అది ఫాలో అప్ అయితే సరే అంటే వాళ్ళ ప్రెజెంట్ డైట్ తీసుకుంటాం ఫస్ట్ అయితే మేము వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు సౌత్ ఇండియన్స్ వచ్చేసి రైస్ ఎక్కువ తింటారు ప్లస్ నార్త్ ఇండియన్స్ వచ్చేసి వీట్ జువార్ బాజ్రా అలాంటివి ఎక్కువ తీసుకుంటారు అయితే ఆ థింక్ కన్సిడర్ చేసి వాళ్ళకి డైట్ ప్లాన్ ఇస్తామన్నమాట అయితే అలాగే వాళ్ళు ఫాలో చేయొచ్చు అంటే వాళ్ళ ప్రెజెంట్ హ్యాబిట్స్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషనే డైట్ ప్లాన్ ఉంటుంది అన్నమాట అయితే అలాగే ఫాలో చేయొచ్చు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్పెసిఫిక్గా అంటే ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి అసలు తీసుకోకూడదు ఓన్లీ డైట్ పరంగా కాకుండా ఎస్ ప్లస్ యాక్టివిటీ ఒక 1/2 అవర్ నాట్ రిక్వైర్డ్ దట్ అంటే స్పెసిఫిక్గా జిమ్ చేయాలి అంటే కార్డియో చేయాలి అలాంటిది ఏం రిక్వైర్డ్ లేదు కానీ ఫర్ అ నార్మల్ ఇండివిజువల్ కొంచెం ఒక 1/2 అవర్ యాక్టివిటీ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అంటే ఇంట్లోనే కొంచెం వాకింగ్ చేయడం లేకపోతే ఆన్ ద స్పాట్ జాగింగ్ చేయడం ఏదైనా కొంచెం యాక్టివిటీ చేస్తే నార్మల్ మెయింటెనెన్స్కి ఒక 1/2 అవర్ టైం యాక్టివిటీ అయినా రిక్వైర్డ్ ఉంటుంది ప్లస్ 1 మోర్ ఇంపార్టెంట్ థింగ్ 3-4 లీటర్స్ వాటర్ అయినా అట్లీస్ట్ తాగాలి ఓకే దట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ ప్లస్ నార్మల్ అంటే స్కిన్ కూడా మంచిగా ఉంటుంది సో ఫర్ అ బెటర్మెంట్ ఒక 3 లీటర్స్ వాటర్ అయినా కంపల్సరీ తీసుకోవాలన్నమాట రైట్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు నమస్తే అండి హలో హలో డాక్టర్ ఉన్నారు ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో చెప్పండి చెప్పండి హలో వినిపిస్తుందండి హలో వినిపిస్తుందండి చెప్పండి నా పేరు సూర్య అండి నేను 80 కిలోస్ ఉన్నాను నా హైట్ వచ్చేసి 5'8" ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను కొంచెం వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను బట్ స్టిల్ నాకు పెద్ద ఇంప్రూవ్మెంట్ కనపడలేదండి ఓకే మీ యాక్టివిటీ వల్ల మీ వెయిట్ మెయింటైన్డ్ ఉంటుంది అంటే మీరు ఇంట్లో డైట్ యాక్టివిటీ చేస్తే వెయిట్ ఎప్పుడైనా మెయింటైన్డ్ ఉంటుంది ఓకే వెయిట్ లాస్ చేయాలంటే ట్రీట్మెంట్ రిక్వైర్డ్ ఉంటుంది అన్నమాట దాని తర్వాత అది ఆ వెయిట్ తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ చేయాలంటే మళ్ళీ మీరు డైట్ యాక్టివిటీ కంటిన్యూ చేయొచ్చు కానీ వెయిట్ స్పెసిఫిక్గా తగ్గాలంటే బాడీలో నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలి అది చేయాలంటే మీరు కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం తగ్గిన తర్వాత ఆ మెయింటెనెన్స్ మీరు డైట్ యాక్టివిటీతో చేసుకోవచ్చు అన్నమాట రైట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అంటే స్పెసిఫిక్గా అలా చాలా స్ట్రిక్ట్గా అలా ఏం చేయాల్సింది ఉండదు. ఒక 15-20 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ ప్లస్ ఒక ప్రాపర్ డైట్ ప్లాన్, దట్ ఈస్ సఫిషియంట్. ఎప్పుడైనా మనం ఎక్కువ తింటే నెక్స్ట్ డే కొంచెం క్యాలరీస్ తక్కువ తీసుకోవాలన్నమాట. అంటే ట్రీట్మెంట్ తీసుకునే టైంలోనే అది హ్యాబిచ్యుయేటెడ్ అయిపోతుంది, ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని అవన్నీ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఒకరోజు 300 క్యాలరీస్ ఎక్సెస్ తీసుకుంటే ఆ నెక్స్ట్ డే ఆ 300 క్యాలరీస్ ఎక్కడైనా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. రైట్. మీ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఎంతవరకు ఉంటుంది? సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఏముండదు. ఇట్ ఈస్ అ ట్రీట్మెంట్ అప్రూవ్డ్ బై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ISO సర్టిఫైడ్ అండి. ఆ మెషిన్స్ కూడా అన్ని అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అస్సలు ఏముండవు. రైట్. మీ సక్సెస్ రేట్ ఎంతవరకు? సక్సెస్ రేట్ ఇస్ 100% అండి. ఎందుకంటే మా ట్రీట్మెంట్ ఇచ్చేది గ్యారంటీ ట్రీట్మెంట్స్ అండి. అంటే ఇప్పుడు 5 కేజీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఇస్తే కూడా కొందరు 1 మంత్లో తగ్గుతారు, కొందరు 2-3 మంత్స్ కూడా తీసుకోవచ్చు. కానీ అప్పటి వరకు అంటే టిల్ దే అచీవ్ టార్గెట్ వెయిట్ వాళ్ళకి అన్లిమిటెడ్ సెట్టింగ్స్ వస్తాయి అన్నమాట. అయితే గ్యారంటీ ట్రీట్మెంట్ ఉండే వల్ల సక్సెస్ రేట్ ఇస్ 100%. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది జీవనరేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV1.